హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రెస్టారెంట్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం మనం 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 లెమన్ జ్యూస్ అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 to 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 hours తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చికెన్కి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు 2 hours మ్యారినేట్ అయిన చికెన్కి మనం 2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ మ్యారినేషన్ టైంలో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చికెన్ పీసులకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసుల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్, ఫైన్లీ చాప్డ్ చిల్లీ, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ 4 to 5 రెడ్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆన్ హై ఫ్లేమ్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఫుడ్ కలర్ ఆప్షనల్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ 65 డ్రైగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 రెడీ అయ్యింది. ఇది రెస్టారెంట్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.